దగ్గరగా కూర్చొని టీవీ చూడడం వల్ల చూపు క్రమంగా తగ్గిపోతుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే ఇంట్లో పిల్లల్ని టీవీకి దగ్గరగా కూర్చోవద్దని గదమాయిస్తూ ఉంటారు. మరి ఈ నమ్మకంలో నిజమేంత? దగ్గరగా కూర్చొని టీవీ చూస్తే నిజంగానే చూపు తగ్గుతుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. టీవీ దగ్గరగా చూస్తే మన చూపు తగ్గుతుందా అని ఎక్కువ మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లలు చేస్తూ ఉంటారు ఈ పని. దీనికి కారణం ఏంటంటే పిల్లలు మయోప్స్ అవటం, అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక చూపులో ఒక తేడా ఉండటం వల్ల వాళ్ళు ముందుకెళ్ళి చూస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని వెంటనే కంటి పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీవీ దగ్గరగా ఉండి చూడటం వలన కంటికే నష్టం జరగదు, కానీ ఏదో ప్రాబ్లం ఉండటం వల్లనే పిల్లలు చూస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి పిల్లల్ని వెంటనే కంటి డాక్టర్కి చూపెట్టి పరీక్ష చేయించి ఏదన్నా మైనస్ పవరో ప్లస్ పవరో ఏదన్నా తేడా ఉందా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. తెనాల నుంచి గోవిందరాజులు ఇలా రాశారండి. నా వయసు 68 ఏళ్ళు. ప్రస్తుతానికి విశ్రాంతిలో ఉన్నాను. ఏ పని చేయడం లేదు. ఆరోగ్యం బాగానే ఉంది. ఈ మధ్య నా మిత్రుడికి పక్షవాతం వచ్చింది. అది చూసినప్పటి నుంచి నాకు భయం వేస్తోంది. నాకు ఆ సమస్య రాకుండా ఉండాలంటే చక్కటి పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. గోవిందరాజు గారు, మనకు దగ్గరగా ఉండే వాళ్ళకు అంటే మిత్రులకు బంధువులకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు భయంగా ఉండడం సహజమే. చాలామందికి అసలు వాళ్ళకు ఉండేది మనకు కూడా వస్తుందేమో అని బాధపడుతుంటారు, భయపడుతుంటారు. కానీ పక్షవాతం అందరికీ రాదు. ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే షుగర్ ఉండేవాళ్లకు, బీపీ ఉండేవాళ్లకు, కొలెస్ట్రాల్ చాలా అధికంగా ఉండేవాళ్లకు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్లకు, వీళ్లకు పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకు కూడా అందరికీ రాదు, చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్లకు మనం మందులు ఇచ్చి ఆపచ్చు కూడా. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు డాక్టర్ని కలిసి ఇటువంటి వాటికి కంట్రోల్లో పెట్టుకుని దాంతోపాటు మీరు పక్షవాతం రాకుండా మందులు కూడా డాక్టర్ ఇచ్చింది మీరు వాడచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఓ చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకం, పైల్స్తో బాధపడుతున్నప్పుడు తరచూ బొప్పాయి పండును తినడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పైల్స్, మలబద్ధకం బాధలు బాగా ఉపశమిస్తాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే ఈరోజే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు మెయిల్ చేయండి.